దేశ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తూ వాటిని సమగ్రంగా అమలు పరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేకంగా గిరిజనుల కోసం తీసుకొచ్చిన అనేక పథకాలు కూడా వారికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమంలో పిఎం జన్ధన్ మిషన్ ప్రారంభించింది, ఆ వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కార్యక్రమం గిరిజన సమూహాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉద్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్లోని ఖుంటి జిల్లా నుంచి 2023 నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ దివాస్ రోజున పిఎం జన్మన్ మిషన్ను ప్రారంభించారు. ఈ ఏడాది ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. మొదటి దశలో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 జిల్లాల్లో 500 బ్లాక్లు, 15,000 గిరిజన ఆవాసాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యువెల్ ఒరామ్ పిఎం జన్మన్ కింద పథకాల పురోగతిని సమీక్షించి 194 జిల్లాల్లో 16,500 గ్రామాలు, 15,000 గ్రామ పంచాయతీలలో 10,07,000 కుటుంబాలకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. పిఎం జన్మన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించడం, పథకాలను అందేలా చూడడమే ప్రధాన ఉద్దేశం. గిరిజన ప్రాంతాల్లో పక్కా ఇల్లు, స్వచ్ఛమైన త్రాగునీరు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారి, టెలికమ్యూనికేషన్ అనుసంధానం, అలాగే స్థిరమైన జీవనోపాధికి అవకాశాలతో సహా వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తూ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. అటవీ ఉత్పత్తుల వ్యాపారం కోసం బంధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు, లక్ష గృహాలకు సౌర విద్యుత్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గిరిజన గ్రామాల్లో ఇప్పటికే ఉన్న పథకాల అమలును పర్యవేక్షిస్తూ వాటి అమల్లోకి తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తారు అధికారులు. పిఎం జన్మన్ ద్వారా గిరిజనులకు ఆధార్ కార్డ్, జాతి ధృవీకరణ పత్రం, జన్ధన్ ఖాతా, భూమి హక్కు పత్రాలు అందజేస్తారు. పిఎం జన్మన్ కార్డులు గిరిజన భాషల్లో పంపిణీ చేస్తారు. అలాగే ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. స్కాలర్షిప్, ప్రసూతి ప్రయోజన పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్, కిసాన్ సమ్మాన్ నిధి వంటి వివిధ పథకాల కింద ప్రయోజనాలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటారు. పిఎం జన్మన్ నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు పనిచేస్తారు. అలాగే గిరిజన పరిశోధన సంస్థలు ఈ మిషన్ అమలులో పాలు పంచుకుంటాయి. పిఎం జన్మన్ కోసం 9 మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి. ఇవాటి నుంచి ప్రారంభమైన 2వ దశ పిఎం జన్మన్ మిషన్ వచ్చే నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.